హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అప్పాలు అండి ఈ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి పావు టీ గ్లాసు పచ్చిశనగపప్పు తగినంత వాటర్ని వేసేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత కడాయిలోకి పచ్చిశనగపప్పు అలాగే రెండు కప్పుల వాటర్ని వేసుకుని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో ఉడుకుపట్టే వరకు ఉంచి ఉడకపట్టిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లోకి టన్ చేసుకొని లిడ్డు వేసుకొని ఇది శనగపప్పు అనేది బాగా కంప్లీట్గా ఉడకాలండి ఈలోగా ఒక బౌల్లోకి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని జస్ట్ బెల్లం కరిగే వరకు ఉంచితే సరిపోతుందండి ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చశనగపప్పు అనేది ఇలా స్మూత్గా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లం వాటర్ని వడగట్టి వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకుల పౌడరు వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఉడక పట్టిన తర్వాత ముక్కాలు కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్పు పొడి బియ్యం పిండిని వేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి దీన్ని కంటిన్యూస్గా ఇలా కలిపేసుకుంటే జస్ట్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ లోపే ఇది గట్టి పడుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే ప్లేట్లోకి వేసేసుకోవాలి అక్కడక్కడ మనకి శనగపప్పు అనేది ఇంకా కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా జాలర్ గట్టతో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసి తీసుకోండి చేతికి అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మన చేతి వేళ్ళ అచ్చు పడేలాగా కుడుముల్ని చేసుకోవాలండి అలాగే రౌండ్గా మనము వండ్రాలు చేసుకున్న తర్వాత మోదకాల కోసం ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకున్న తర్వాత మనము పసుపు గణపతిని ఎలా చేస్తామో అలా షేప్ తెచ్చుకోండి బేస్ మాత్రం ఇలా రౌండ్గా ఉండేలాగా తీసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకొని తీసుకోవాలి ఇలా చుట్టూ అన్ని వైపులా ఇలా ఘాట్లు పెట్టుకొని మోదకాలను కూడా నేను అన్నీ కూడా ఐదు ఐదు చొప్పున ప్రిపేర్ చేశానండి లాస్ట్లో అప్పాలు అప్పాలను అప్పాలు చేసేటప్పుడు కూడా మన చేతి వేళ్ళ అచ్చు అనేది ఇలా కంపల్సరీ పడాలండి అలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నేను మీరు ఇడ్లీ కుక్కర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ చేసుకోవచ్చు అండి కడాయిలో కూడా చేసుకోవచ్చు నేను ఈసారి అయితే కడాయిలో చేస్తున్నాను వీటి కోసం మనం కడాయిలో పెట్టే పెట్టడానికి సరిపడినంత బౌల్ని తీసుకొని గీన్ అప్లై చేసుకొని ఇలా చేసి పెట్టుకున్నటువంటి వాటిని అన్నిటిని కూడా నీట్గా సర్దేసి వీటిని కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దాని లోపల ఒక బౌల్ కానీ లేదంటే ఇలా ఒక స్టాండ్ కానీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి చేసి పెట్టుకునేటువంటి బౌల్ని పెట్టేసుకొని పైన లిడ్ వేసి స్టవ్ వెలిగించి జస్ట్ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పట్టే వరకు ఉంచుకోవాలండి ఉడకపట్టిన వెంటనే ఫ్లేమ్ను సిమ్లోకి టన్ చేసుకొని పన్నెండు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి పన్నెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బౌల్ని ఇలా కడాయిలో నుంచి పక్కకు తీసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు చల్లారని చల్లారిన తర్వాత ఇవి బాగా నీట్గా వచ్చేస్తాయి మనం వేడి మీద తీస్తే కాస్త స్టిక్ అవుతూ ఉంటాయి చూడండి నీట్గా మనకు చల్లారిన తర్వాత ఇలా నీట్గా ఉంటాయి అన్నీ కూడా ఇలా తీసి నేను ప్లేట్లో పెట్టేసి గణపతికి నైవేద్యంగా సమర్పించడానికి కుడుములు ఉండ్రాలు మోదకాలు అప్పాలు రెడీ అయ్యండి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.